ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ శ్రేష్టమైనటువంటి దినమున ప్రభువుని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి సంరక్షించినందుకు, ఆయన సన్నిధిలో దినక వాక్యమును మనమందరం కూడా విని ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రేమపూర్వకంగా ఈ యొక్క కంఫర్ట్ మినిస్ట్రీస్ ఫేత్ చర్చ్ బెథెల్ యొక్క యూట్యూబ్ ఛానల్కి మనందరం ఆ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆస్వాదించిన గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా, తద్వారా మనము పురికొలపడి దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతకడినట్లుగా, ధైర్యము కలిగి ముందుకు సాగినట్లుగా, దేవుడు మనందరినీ దర్శించినట్లుగా దేవుని యొక్క వాక్యం నుంచి ఒక భాగం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయాల నుండి నన్ను పంపినప్పుడు, నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి నీ భయపడక, నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చుతుని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా జీవితంలో నమ్మదగిన దేవుడవు అయ్యా. మా తండ్రి, నీ వాక్యముల నుంచి మేము ధ్యానిస్తుంటుండగా వాక్య భాగముల నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. కాలేబు ప్రభువా, నేను చూచినది చూచినట్టే వర్తమానము తెచ్చుతున్న ప్రకారంగా మేము దేనిని చూస్తున్నామో, దేనిని ప్రభా మా దృక్పథంలో కలిగి ఉన్నామో దేవా, దేనిని మీకు ప్రభా వర్తమానము అందించగలుగుతున్నామో, మా జీవితాల ద్వారా ఏ ప్రభా ఏ సందేశాన్ని మేము లోకానికి ఇవ్వగలుగుతున్నామో మా ప్రభా, మరి ఈరోజు అయా పరీక్షించుకొని శ్రేష్టమైన వర్తమానమును లోకానికి తెలియజేయనట్లుగా మీరు మాకు సహాయం చేయమని, వాక్యనుంచి నాతో మాతో మీరు మాట్లాడమని, ముందున్న సమయం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధిగా దీవించి నీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మరి కాలేబు మరి దేవుని యొక్క సన్నిధానములో మోషే నన్ను కాదేశు బర్నేయాల నుండి పంపినప్పుడు, అనగా ఈ పాలు తినను ప్రవహించేటువంటి కనాను దేశమును వేగు చూడడానికి నన్ను పంపినప్పుడు, నేను 40 సంవత్సరాల వాడను, ఆ 40 సంవత్సరాల వయసులో ఎవనికి భయపడక, నేను చూచినది చూచినట్టే వర్తమానము తెచ్చి తిని. నేను ఎవరికి భయపడక, నేను చూచినది చూచినట్టే వర్తమానము తెచ్చి తిని, అనగా నేను దేనిని చూశానో చూచినది చూచినట్టుగా నేను చెప్పడానికి ఎవరికీ భయపడలేదు. భయపడి వారు చూసిన దానికి వివరణ ఏమిచ్చారో నాకు అనవసరము, కానీ నేను దేన్ని చూశాను, నేను దేన్ని గ్రహించగలిగాను, నా దృక్పథం ఏమిటో, నా దృష్టి ఏమిటో, నేను అర్థం చేసుకున్నది ఏంటో అది నేను ఖచ్చితంగా చెప్పడానికి నేను ఎవరికి భయపడలేదు అంటున్నాడు. అంటే ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నాడు, ఒకవేళ నేను భయపడి ఉండుంటే నా దృష్టి మారేది, నా కోణము మారేది, నా దృక్పథము మారేది, నేను చూసిన దానికి అర్థము మారేది. కాబట్టి నేను భయపడకుండా నేను చూచినది చూచినట్టే నేను వర్తమానము తీసుకొచ్చాను అంటున్నాడు. కనుక ఈరోజు ప్రిలారా, మనము దేనిని చూస్తున్నామో దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి, ధైర్యముగా దాన్ని ఎదుర్కోవడానికి, లేక దాని గురించినటువంటి నిర్వచనాన్ని ఇవ్వడానికి, ఒకవేళ మనం అంతరంగంలో భయపడితే భయము కలిగి ఉంటే తప్పకుండా మన జీవితంలో మన చూపు దృష్టి దృక్పథము మారిపోతుంది. ఎందుకంటే దాన్ని బట్టి మనం భయపడ్డాము గనక మన మనసులో హృదయంలో కృంగిపోయి వేరు అర్థమును, భయానికి అనుకూలమైనటువంటి, భీతికి అనుకూలమైనటువంటి సందేశాన్ని వర్తమానే మనం ఇస్తాము, కానీ ధైర్యముతో కూడిన మాటలు, నిబ్బరం కలిగిన మాటలు, పాజిటివ్ మెంటాలిటీ కలిగి మనము మాట్లాడలేమని కాలేబు గారు ఇక్కడ చెబుతున్నారు. ఇతడు చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇలాగ జరుగుతుందని, భయపడడం ద్వారా మనుషులకు దృక్పథము మారుతుంది, దృష్టికోణము మారుతుంది, అవిశ్వాసులైపోతారు, అల్పవిశ్వాసులైపోతారు, చూచిన దానిని బట్టి లోపల అంతరంగములో కలిగే భయాన్ని బట్టి వారు బలహీనమైన మాటలు మాట్లాడతారు అన్నట్టుగానే
అసలు ఆ వేగు చూడడానికి పంపించినప్పుడు మోషే వారికి మొట్టమొదటి హెచ్చరిక ఏమి ఇచ్చాడో చూడండి. మనము సంఖ్యాకాండములో చూసినట్టయితే 13:17 మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని కదా మీరు వెళ్ళే ప్రదేశములో మీరు ఏది చూస్తున్నారో ఏది పరిగణిస్తున్నారో దాని విషయంలో మీరు సరి అయినటువంటి జవాబు లేక సరి అయినటువంటి దృక్పథము సరి అయిన దృష్టి మీరు కలిగి ఉండాలంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి అన్నట్టుగా ముందుగానే హెచ్చరించాడు. మీరు ధైర్యము తెచ్చుకొని, ఆ ధైర్యమే మీకు లేకపోతే మీరు కుంగిపోయే మాటలు మాట్లాడతారు, దాన్ని చూసి భయపడిపోయి బలహీనమైనటువంటి సందేశాన్ని తీసుకొస్తారు. కాబట్టి మోషే ముందుగానే చెబుతున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకోండి, ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను, కనిపెట్టవలెను. మొట్టమొదటిది ధైర్యము తెచ్చుకోవాలి, రెండవది వాటిని ధైర్యముతో కనిపెట్టాలి, ధైర్యముతో కనిపెట్టాలి. ఓకే, ఆ భూమి సారవంతమైంది కావచ్చు, నిస్సారమైంది కావచ్చు, అక్కడ ఉన్న జనములు బలగలవారు కావచ్చు, బలహీనులు కావచ్చు, అక్కడ పట్టణములు గొప్పవి కావచ్చు లేక కొద్దివి కావచ్చు, లేకపోతే వారు గుడారంలో నివసిస్తున్నారో కోటలో నివసిస్తున్నారో ఎవరైనా కావచ్చు, మీరు దాన్ని కనిపెట్టినప్పుడు ముందు మీకు ధైర్యం ఉండాలి, ధైర్యముతో వాటిని కనిపెట్టాలి. అంతేకాదు, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పాను, అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాత్ వరకు పో మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. కనుక దేవుడు మోషే వారిని పంపినప్పుడు ధైర్యము తెచ్చుకొని దాన్ని కనిపెట్టండి. అది బలహీనమైనచ్చు బలమైంది కావచ్చు, చిన్నది కావచ్చు గొప్పది కావచ్చు, సారవంతమైంది కావచ్చు నిస్సారమైంది కావచ్చు, ఫలహీనము కావచ్చు ఫలవంతము కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మీరు దాన్ని కనిపెట్టినప్పుడు ధైర్యముతో కనిపెట్టండి అని పంపించాడు. ఇలా అలాగో వారు వెళ్ళి 25 వారు 40 ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అండి, తొట్టుపడి ఏదో తొదలపడి ఏదో జవాబు చెప్పడానికి వారు అలా వెళ్ళి వీళ్ళ రాలేదు. వారు 40 సంచరించారు, 40 12 పంపబడినటువంటి 12 గోత్రమునకు ఒక్కడు, 12 ఇలా 40 వారంతా ఒకే ప్రయాణం చేస్తున్నారు, ఒకే చోటికి వెళ్ళారు, ఒకే దృశ్యాన్ని చూశారు, ఒకే దాన్ని కనిపెట్టారు. ఒకరోజు కాదు, 2 కాదు, 40 బలమైన వాటిని చూశారు, ప్రాకారములు గల పట్టణాలు చూశారు, సారవంతమైన భూమిని చూశారు, ఫలభరితమైన జీవితాన్ని ఫలభరితమైనటువంటి చెట్లను చూశారు, అన్నీ చూశారు 40 పిల్లారా. అయితే ఈ 40 12 చూసినటువంటి ఈ 12 వారి యొక్క దృక్పథం ఎలా ఉంది, వారి యొక్క దృష్టి ఎలా ఉంది, వారి యొక్క కోణం ఎలా ఉంది, ఏ చూపుతో దాన్ని చూశారు, ఇది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన జీవితంలో మనదుట కూడా అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, సంఘటనలు జరుగుతుంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, పిల్లల సమస్యలు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనము వాటిని చూచినప్పుడు ఏ రీతిగా వాటిని చూస్తున్నాం, ధైర్యముతో కనిపెట్టి చూస్తున్నామా, అధైర్యముతో భయముతో చూస్తున్నామా, అనుకూలమైనటువంటి దృష్టితో చూస్తున్నామా, ప్రతికూలమైన దృష్టితో చూస్తున్నామా, బలపరిచేదిగా ఉన్నామా, కొలగదీసేవారిగా ఉన్నామా, ఏ కోణములో మనం చూస్తున్నాము. కాలేబు అన్నాడు, నేను చూసినది చూసినట్టు వర్తమానం తీసుకొచ్చాను. ఓకే, కాలేబు గారు చూసినది చూసినట్టు వర్తమానం తీసుకొచ్చారు, మరి మిగతా వారు ఏ దృష్టితో చూశారు? అందరూ చూసింది ఒకటే, అందరిదట ఉన్నది ఆ కనాను దేశమే, అందరిదట ఉన్నది ఆ ప్రజలే. కానీ ఇక్కడ ప్రజల యొక్క దృష్టికోణంలో, ఇన్ ద వ్యూ ఆఫ్ పీపుల్, వారి యొక్క దృక్పథములో, ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ దిస్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ దట్ జాషువా అండ్ కాలేబు,
ఈ 10 మంది యొక్క దృష్టి ఎలా ఉంది ఆలోచన చేసినట్టయితే, వారు అంటున్నారు 28వ వచనంలో, దానికి ముందు వారు, మీరు ఆ దేశానికి వెళ్ళారయ్యా, మేము వెళ్ళామయ్యా, మీరు పంపిన దేశానికి వెళితిమి. 27వ వచనంలో, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులివి అని చెప్తూ, అయితే అండి మీరు పంపించారయ్యా, మీరు చెప్పినట్టుగానే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, ఇదిగో వాటి పనులు, ఒక్క ద్రాక్షాగరను మేము ఇద్దరు మోసుకొని వచ్చాం, అంత శ్రేష్టమైన ఫలభరితమైన దేశమే. అయితే కానీ అనుమానము, అక్కడే బలహీనత, అక్కడే కురింగిపోవడము. అండి అయితే అనగానే అనుమానం ఆరంభించబడింది. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. అవును, బలవంతులే, కాదని చెప్పలే కదా, బలవంతులే, సరిగానే చెప్పారు. వారి పట్టణములు ప్రాకారము గల మిక్కిలి గొప్పవి. అవును, గొప్పవే, అబద్ధమేమీ లేదు, సత్యమే చెబుతున్నారు. వారు చాలా బలవంతులు, వారి ప్రాకారం గల పట్టణాలు కూడా చాలా గొప్పవే. మరియు అక్కడ అనాకీలను చూస్తుంది. ఓకే, అనాకీలు ఉన్నారు అక్కడ, మంచిదే. ఆ తర్వాత ఇంకా రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు, అమాలేకీలు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, హిత్తీలు, యబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసిస్తున్నారు. అబ్బా ఎంత చక్కగా సర్వే చేశారు, చక్కగా బాగా అన్ని బాగానే రాసుకుంటూ వచ్చారు. ఏంటి, కనానీయులు సముద్రమునొద్దను, యోర్ధాను నది ప్రాంతంలో నివసిస్తున్నారు, ఇవన్నీ చెప్పారు. మంచిదే, చాలా జాగ్రత్తగా సర్వే చేశారు, వేగు చూశారు, అన్ని కనిపెట్టారు, కనుగొన్నారు. అయితే అని చెప్పి వారు ఏమంటున్నారంటే, 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. అండి వారు బలవంతులు, వారి ప్రాకారం గల పట్టణముల మిక్కిలి గొప్పవి, అక్కడ అనాలేకీలు ఉన్నారు, నఫీలీలు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, కానీ మనము ఆ పట్టణం మీదికి పోజాలము. ఇది వారి దృష్టి, ఇది వారి ఆలోచన, ఇది వారి కోణము, ఇది వారి దృక్పథము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, అండి మంచిదాన్ని చూడలేకపోయినారు, చెడ్డదాన్ని చెబుతున్నారు, మంచిదాన్ని వివరించలేకపోతున్నారు, చెడ్డదాన్ని వివరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజమును కృంగిపోయే సమాచారం, బలహీనపరిచే సమాచారం, చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. మేము సంచరించిన దేశము తమ నివాసులనే భక్షించే దేశము. మంచిదే కదా, అసలు దేవుడు చెప్పాడు, నేను ఆ దేశం నుంచి ఆ శత్రులందరినీ కూడా వెలగొట్టి ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఇక మేము వెలగొట్టక ముందే వారికి వారే భక్షించుకుంటున్నారు, మంచిదే కదా, తమకు తామే భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, ఉన్నత దేహులు. సరే, అప్పుడు అక్కడ వరకు బాగుంది. అక్కడ నెఫీరిల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి, వారిని చూశారు, రిపోర్ట్ తీసుకొచ్చారు. చెడ్డ సమాచారం ఏమిటంటే, ఒకటి, మనము వారి మీదికి పోజాలము. రెండవది, మా దృష్టికి మేము మిడతల వలె వంటిమి. మిమ్మల్ని ఎవరు చూసుకోమన్నాడు, మీ గురించి ఎందుకు రిపోర్ట్ ఇస్తున్నారు? కనాను దేశానికి వెళ్ళి, ఆ పాలతలను ప్రవహించే దేశానికి వెళ్ళి, అక్కడ మోస చెప్పింది ఏంటి, అక్కడ జనం ఎలా ఉన్నారు, వారు బలం గలవారా బలహీనులా, వారు ప్రాకారంలో నివసిస్తున్నారా, కొట్టలు నివసిస్తున్నారా, లేక గుడారా నివసిస్తున్నారా, అక్కడ ఫలవంతమైన చెట్లు ఉన్నాయా, ఏంటి అక్కడ పట్టణం ఎలా ఉన్నాయి, అక్కడ జనము కొంచెం ఉందా, విస్తారంగా ఉందా, భూమి సారవంతంగా ఉందా, నిస్సారంగా ఉందా, దాన్ని చూసి రమ్మన్నారు. కానీ వీరు దానిని చూసి దృష్టి మరలు కొలపబడి తమను చూసుకున్నారు. సరే, తమను చూసుకున్నా కూడా తమకు తాము బలము బలవంతులమో చెప్పుకోవట్లేదు, కానీ మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి. నీ దృష్టిలో నువ్వే నువ్వు మిడతగా ఉంటే ఇంకాడేం చేస్తాడు, పైగా వారి దృష్టికి నీ అట్లే ఉంటుమి. ఇది కనుక ఏ కోణంలో చూస్తున్నారు, మనం ఎదుటి వారిని చూసినప్పుడు అతడు బలాఢ్యుడు కావచ్చు, లేకపోతే శూరుడు వీరుడు కావచ్చు, కానీ నేను బలహీనుడని చెప్పగానే అక్కడే ఓటమి ఆరంభించబడింది, అక్కడే అపజయము స్టార్ట్ అయింది. కనుక
అక్కడున్న ప్రజల గురించి, వాతావరణం గురించి, పరిస్థితి గురించి, భౌగోళిక పరిస్థితి గురించి, అక్కడ జీవన శైలి గురించి సమాచారము తీసుకుని రమ్మని చెబితే, దాంతోపాటు ఒక బెట్టు, ఒక ఎక్స్ట్రాగా అధికంగా ఒక మాట ఏం చెబుతున్నానంటే, మనము వారి మీదికి పోచాలము. వీరే డిక్లేర్ చేసేస్తున్నారు, వీరే తీర్మానం చేసేస్తున్నారు, మనము పోచాలము. రెండోది అంటున్నారు, వారి దృష్టికి మేము, మా దృష్టికి మేము, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చింది. 14:1 సంఖ్యాకాండము. అంటే వీరి మాటల చేత లక్షల మంది ఇస్రాయేలీలందరూ కూడా ఈ మాటలను అంగీకరించి నమ్మి మోసపోయి వారు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. రాత్రంతా కూడా ఏడుస్తున్నారు, వారు ఏడుస్తున్నారు. చెడ్డ సమాచారము తీసుకోవడం ద్వారా ప్రజలందరూ కూడా, సర్వ సమాజము లక్షల మంది రాత్రంతా కూడా ఏడవడమే కాకుండా మరి మోషే అహరోనుల మీద సనడం మొదలుపెట్టారు. ఏ వారేమన్నా బాగున్నారా? మీకు వల్ల వారు కదా కదా, వారు మనుషులే కదా, పైగా మీ అందరూ భారం మోసుకుంటూ వెళుతున్నారు కదా, మీ కొరకు దేవుళ్ళ విజ్ఞాపన చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మీకేమి సంభవిస్తుందో వారికి అదే సంభవిస్తుంది, వారికేమి సంభవిస్తుందో మీకు అదే సంభవిస్తుంది. వారి మీద సనగడం ఎందుకు? ఐగుప్తులో నుంచి బయటికి రాని ఆశ అప్పుడు మీకు లేదా? అప్పుడు ఈ మోషే అహరోనులు ఉన్నారా? దేవునికి మీరు మొరపట్టలేదా? ఈ దాసత్వం నుంచి, బానిసత్వం నుంచి, నిట్టూర్పుల నుంచి విడిపించేవాడు ఎవడా అని ఎదురు చూడలేదా? బయటికి రావడానికి ఆశ లేదా ఆ రోజు? ఈరోజు నీకు నీవు చూసుకొని బలహీనుడిగా భావించి, నీవు నీకు బలమైన దేవుణ్ణి మర్చిపోయి, నిన్ను బలపరిచే దేవుణ్ణి మర్చిపోయి, నీ కొరకు అద్భుత సూచక్రియలు మహత్కారం జరిగించి ఆ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించిన వారిని మర్చిపోయి నీ బలం మీద ఆధారపడడానికి, నీ శక్తి మీద ఆధారపడడానికి నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నీ దృక్పథములో నీవు మిడతలాగా కనబడేసేసి బలహీనమైపోయి ఏడవడం మొదలుపెట్టి సనడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏమనుకుంటున్నారంటే, అయ్యో ఐగుప్తులో మేము చావలేదు, ఎందుకు చావలేదు, అక్కడే చచ్చుంటే బాగుండు, పోనీ అక్కడ చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, ఇక్కడైనా చచ్చుంటే బాగుండు కదా, ఐగుప్తులో బానిసత్వంలో దాసత్వంలో ఉన్నప్పుడు చచ్చుంటే బాగుండు, ఈ అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నాం, ఇక్కడ చచ్చుంటే బాగుండు, మేము వారి చేత కత్తివాత పడినట్లుగా ఆ దేశంకి ఎందుకు వెళ్ళాలి, అక్కడ నువ్వు చావాలి, ఏంటి చావడమే నీ ఇష్టం అయితే ఎక్కడైతే ఏంటి, ఐగుప్తులోనే చచ్చుంటే బాగుండు అనుకునేవాడివి, ఈ అరణ్యంలోనే చచ్చుంటే బాగుండు అనుకునేవాడివి, సరే ఒక ప్రయత్నం చేసి చావరాదు, యుద్ధాన్ని నటి దాటి ఆ కణానికి వెళ్ళి అక్కడ చచ్చి చూపించు, ఒకవేళ విజయమో వీరస్వర్గమో ఆఖరి వరకు పోరాడతాను అనే గొప్ప ధైర్యంతో వెళ్ళి ఎలాగో చావాలనుకుంటున్నావుగా. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఉన్నత దేహులు, బలవంతులు, నెఫీలీలు, వారి దృష్టికి మీరు మిడతల్లాగా ఉన్నారు, ఏం చేస్తారు, వారు నలిపేస్తారు, చంపేస్తారు, అంతే కదా, ఎలాగో చావాలనుకుంటున్నావుగా, అదేదో ఐగుప్తులో చావాలనుకున్నావు, అరణ్యంలో చావాలనుకున్నావు, పోయి అక్కడికి వెళ్ళి చావరాదు, ఇక్కడే చచ్చిపోతే బాగుండు అనుకోవడం మాత్రమే కాకుండా వారు అంటున్నారు 4:14 మనము నాయకుణ్ణి ఒక్కని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదాము. అబో ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నటువంటి మోషేకు అంత లోబడ్డట్టుగా, అహరోను మాట విన్నట్టుగా, ఇప్పుడంటే ఐగుప్తుకు పోవడానికి మాత్రము ఒక నాయకుడు కావాలంట. అవును, అక్కడ వారు లోబడతారు. అండి దైవ సన్నిధికి దేవుని వాక్యానుసారంగా ప్రభు వైపు, పరలోకం వైపు తీసుకెళ్లే నాయకుడికి లోబడడానికి ఎప్పుడు సనుగులు, సంశయాలు కృంగడమే కానీ ఐగుప్తునకు తీసుకెళ్లే వాడికి మాత్రము చక్కగా లోబడతారు. లోకానుసారంగా, ఇష్టానుసారంగా జీవించే జీవితానికి దేవునికి భయభక్తులు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు పర్వాలేదులే అని ఐగుప్తు దాసత్వానికి బానిసంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడికి మాత్రము గొర్రె కషాయం వాడికి లోబడ్డట్టుగా వాడికి లోబడడానికి ఇష్టపడుతుందంట. అందుకే అంటున్నారు, మనం ఐగుప్తుకు వెళ్ళడానికి ఒక నాయకుని ఎన్నుకుందాము. ఇది వారి యొక్క పరిస్థితి పిల్లారా. కనుక ప్రజల దృష్టిలో, అనగా సర్వ సమాజపు దృష్టిలోనూ, అలాగే ఆ 10 ఆ యొక్క వేగు చూడడానికి వెళ్ళిన వారి దృష్టిలోనూ, వారు చూస్తున్న దృక్పథము, వారి ఆలోచన, వారి కోణము ఎలాగ మారిపోయిందో మనం చూస్తున్నాము పిల్లారా. వారు చెడ్డ సమాచారం తీసుకొస్తున్నారు కదా, మా దృష్టికి మేము మిడతలమని తమను తాము బలహీనంగా ఎంచుకుంటున్నారు. అండి
వారి ద్వారా అద్భుతములు మహత్కారములు ఎర్ర సముద్రములు పాయలు చేసి ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఐగుప్తు దేశములో నయనది నీళ్ళన్ని కూడా రక్తముగా మార్చేసి మెడతలను కప్పలను తీసుకుని వచ్చి కటిక చీకటి కలగజేసి తన అద్భుతాలను చూపించి తన బాహుబలము చేత తీసుకొని వచ్చినటువంటి దేవుణ్ణి మరి చూడకుండా వారి దృక్పథములో బలహీనమైన వాటిని చూస్తున్నారు, భయముతో చూస్తున్నారు కదా. ఇది వారి దృష్టి. వారు ఏడవ మొదలు పెట్టారు, చస్తే బాగుండనుకుంటున్నారు, తిరిగి ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నారు. ఇది వారి దృష్టి యొక్క కోణము. కదా ఆ యొక్క వేగు చూసిన వారి యొక్క చెడ్డ సమాచారాన్ని బట్టి దానికి లోబడిపోయి ఇంత దిగజారిపోయిన పరిస్థితిలో తమకు తామే చచ్చితే బాగుండని చెప్పుకుంటూ భయముతో వణుకుతో తిరిగి లోకములో కలిసిపోదామనేటువంటి దృష్టినే కలిగి ఉన్నారు. కానీ మంచి వాటిని చూడలేకపోతున్నారు, అక్కడ శ్రేష్టమైన వాటిని చూడలేకపోతున్నారు. మరి కాలేబు దృష్టికోణంలో కాలేబు ఎలా చూస్తున్నాడు? నేను చూసినది చూచినట్టే వర్తమానము తీసుకురావడానికి ఎవరికి భయపడలేదు. లక్షల మంది కాదన్నా కూడా నేను చూసింది, నేను నమ్మింది, నేను దాన్ని ధైర్యంగా చెబుతాను అన్నాడు. ఆయన ఏం చెప్పాడు 30వ వచనములో? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము. వారేమో వెళ్ళజాలము అంటున్నారు, ఈయనేమో మనము నిశ్చయముగా వెళతాము, అంతేకాదు దాన్ని స్వాధీనపరుచుకుంటాము, అంతేకాదు దాన్ని జయించడానికి మన శక్తి చాలు, మన శక్తి చాలు. ఇది కాలేబు గారు చూసేటువంటి దృక్పథము, ఆయన దృష్టికోణములో చూసేది. పైగా ఆయన అంటున్నాడు దేవుళ్ళారా 14వ అధ్యాయము 6వ వచనములో, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, మేము అక్కడ మంచి వాటిని కనిపెట్టాము, అది దానిలో మంచిని మేము చూసాము, అది మంచి దేశము. ఏమయ్యా మీకు ఏమైనా మత్తుపోయిందా? మేము 10 మంది మేము కూడా చూసాం కదా, అది చెడ్డది, అక్కడంత బలవంతులు బలాఢ్యులున్నారు, ఉన్నత దేవులు ఉన్నారు, తమ ప్రజలను తామే భక్షించేటువంటి భయంకరులు ఉన్నారు, అక్కడ క్రూరులు ఉన్నారు, అసలు అక్కడ మనం పోనే పోజాలము అని నేను చెబుతుంటే నువ్వెంటలా చెబుతున్నావంటే, ఎస్ నేను దేవుడు వారిని ఆ దేశాన్ని చూసే దృష్టితో చూస్తున్నాను, బలవంతుని నాలో కలిగి ఉండి చూస్తున్నాను, దేవుని వాగ్దానమును నా హృదయంలో ముద్రించుకొని చూస్తున్నాను. నా దృష్టి శరీర సంబంధమైన నేత్రాలతో చూసింది కాదు, ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూశాను. అది మంచి దేశము, మనము దాన్ని స్వాధీనపరుచుకొని పోయే దేశము, పాలు తెరలు ప్రవహించే దేశము, అది తరతరముల కొరకు దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యమైన దేశం, అది మంచిది. దేవుడు ఏదిచ్చినా కూడా శ్రేష్టమైంది ఇస్తాడు, ఎందుకంటే జ్యోతిర్మయము తండ్రి వద్ద నుండి వచ్చేది, ప్రతీది కూడా శ్రేష్టమైందే. పరసంబంధమైన ప్రతి ఈవి దేవుడు అనుగ్రహించేటాడు, ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు మనకి, అది శ్రేష్టమైంది, మంచిది. కనుక ఈరోజు దేవుళ్ళారా నీ జీవితంలో ఎదుటి వాణిలో నీవు చెడ్డదాన్ని చూడడానికి మొదలు పెడితే అన్నీ చెడ్డవే కనబడతాయి. ఎదుటి వ్యక్తిలో కానీ, నువ్వు ఎదుర్కొనే సమస్యలో కానీ, నీకున్న అనారోగ్యములు కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, నీ పిల్లల్లో భార్యల్లో భర్తల్లో కానీ, నువ్వు చెడ్డ వాటిని చూచినంత కాలము బలహీనమైపోయి కుంగిపోయి ఇది అసాధ్యమని చెప్పేసేసి ఇక చావే శరణ్యమని దిగజారిపోతావు పిల్లారా. చాలామంది అలాగే చెబుతుంటారు, రయ్య గారు మా ఆయన గురించి ప్రార్థన చేయకండి, మొండ్రుడండి, మూర్ఖుడండి, ఆయన మారు మనసు పొందడండి, వేస్ట్ అండి అని అంటుంటారు చాలాసార్లు. అంటే వారిలో ఆ వ్యక్తిలో ఆ చెడ్డదాన్ని చూశారు కదా. కాబట్టి దేవుడిలా ఈరోజు ఒకవేళ నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీవు ప్రభువుని అంగీకరించి భయభక్తులు కలిగి పరిశుద్ధంగా ఉన్నావు, కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ క్రూరంగా ఉండి, అసహ్యంగా ఉండి, భయంకరంగా ఉండి, మూర్ఖంగా ఉండి, లోబడకుండా ఉండి ఉండవచ్చు, కానీ ఏదో ఒక మంచి ఆయనలో ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, తప్పకుండా ఉంటుంది. నువ్వు దాన్ని చూడలేకపోతున్నావు, ఎవరికి తెలుసు, మీరిరువురు కూడా ఒకవేళ మీ జీవిత కాలంలో ముగింపు దశకు వచ్చేటప్పటికీ, మరణావస్థలకు వచ్చేటప్పటికీ, ఇప్పుడు బాగున్న నీవు రేపు
విశ్వాసహీనుడమైపోయి విశ్వాసహీనురాలమైపోయి విశ్వాస త్యాగము చేసేసేసి భ్రష్టుడై భ్రష్టురాలమైపోయి ప్రభువును విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి నరకానికి వెళ్తావేమో ఎవరు తెలుసు? ఆ చనిపోయే ముందు ఇప్పటి వరకు త్రాగబోతూ వ్యభిచారి దొంగగా మూర్ఖంగా ఉన్నటువంటి వాడు ఆ ఆఖరి దినాల్లో పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించి విశ్వాసముతో పరలోక రాజ్యం చేరతాడమో ఎవరు తెలుసు? కాబట్టి మన జీవితంలో మనము చెడ్డవాటిని చూస్తున్నాం ప్లారా. ప్రతి వ్యక్తిలో ఏదో ఒకటి మంచిది ఉంటుంది. ప్రతి వంగని బిర్రగని లాంటి ఎముకల్లో లోపల తప్పకుండా మూలుగు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలా? అది మనం చూడగలగాలి. ప్రతి వానిలో ఎప్పుడైతే మనము ఎదుటి వానిలో ఎదుటి సమస్యలో ఎదుటి బాధల్లో ఎదుర్కొనే పరిస్థితుల్లో ఏదైనా మంచిది మనం చూడగలిగితే ఆ మంచిదాన్ని బట్టి మనము వారిని స్వాధీనపరచుకోవచ్చు, సమస్యను స్వాధీనపరచుకోవచ్చు, పరిస్థితిని అధిగమించవచ్చు. ఆ మంచిని చూసే నేత్రాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎదుటి వ్యక్తిలో శ్రేష్టమైన చూసేటువంటి మనస్సు హృదయము దేవుడు మనకు అనుగ్రహించును గాక. అనేక సార్లు అదని చూడలేకపోతున్నా కనుకనే బలహీనమైపోయి విరోధమైపోయి వ్యతిరేకమైపోయి వారి గురించి చెడ్డ ప్రచారము చేసి పూర్తిగా వారిని నాశనము చేసే స్థితికి తీసుకొస్తుంటాం చాలాసార్లు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు చూసే నీ చూపు, నీ దృక్పథము, నీ దృష్టి ఎలాగుంది? నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు శరీర సంబంధమైన నేత్రాలతో నువ్వు చూసుకుంటే నువ్వు బలహీనుడవే, వట్టి మట్టి పురుగువే. కానీ చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారన్నాడు. కనుక నాలో ఉన్నవాడెవడు? నాకు వాగ్దానం చేసిన వాడెవడు? నన్ను నడిపిస్తున్న వాడెవడు? నాలో తన బాహుబలమును ఆత్మ నుంచిన వాడెవడు? అది నువ్వు గుర్తుపడగలిగితే పర్వతాలు కూడా చిన్న చిన్న రాళ్ళలా కనబడతాయి నీకు. కనుక ఈరోజు మనము చూసే దృక్పథం మార్చుకోవాలి. మనము చూసినప్పుడు ఎస్, అఫ్కోర్స్, వారు సత్యమే చెప్పారు. అక్కడున్నవారు బలవంతులే, అక్కడున్న ప్రాకారములు గొప్పవే, అక్కడున్నటువంటి వారు ఉన్నత దేవులే, అక్కడున్నవారు తమ ప్రజలను భక్షించువారే, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ మేము అక్కడికి వెళ్ళచాలము, మా దృష్టికి మేము మిడతల్లా ఉన్నాము, దట్ ఈస్ నెగటివ్, ప్రతికూలమైన ఆలోచన, ప్రతికూలమైనటువంటి దృక్పథము, ప్రతికూలమైనటువంటి దృష్టి. క్రీస్తునందు మనము ఎప్పుడు కూడా ప్రభువు తను చూసే నేత్రాలతో మనము చూచినట్లుగా ప్రతి చిన్నదాని నుంచి బలమైన దాన్ని తీసుకొచ్చేటువంటి దేవుణ్ణి, శూన్యంలో నుంచి సమస్తాన్ని చేయగల దేవుణ్ణి, మృతులను సైతము సజీవులుగా చేసే దేవుణ్ణి, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుణ్ణి మనము కలిగి ఉన్న మన సంగతి మర్చిపోకూడదు కదా. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమన్నాడు. మన దేవుని వల్ల మనము శూర కార్యములు జరిగించదన్నాడు. తమ దేవుని ఎదుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదనన్నారు. కాబట్టి నీలో ఉన్న వాడిని నువ్వు మర్చిపోతే, నీలో ఉన్న వాడిని బట్టి నువ్వు ఆలోచన చేయకపోతే ఎప్పుడు కూడా మనకు అన్నీ కూడా ప్రతికూలంగానే కనబడతాయి, బలహీనంగా కనబడతాయి, దుఃఖంగానే కనబడుతుంది అని అంటున్నాడు. వారిని జయించటకు మన శక్తి చాలు. The power that is in us is enough to conquer them. వారిని జయించడానికి మనలో ఉన్న ఈ శక్తి చాలు అంటున్నాడు. చాలు, వారికి భయపడకండి. భయపడటం వలనే మనుషులకు ఉరి వస్తుంది. అందుకే ప్రభువారు ప్రతిరోజు చెప్పినట్టుగా 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని చెప్పారు. మీరు అక్కడికి వెళుతున్నప్పుడే మోషే మిమ్మల్ని హెచ్చరించాడు, మీరు ధైర్యం కలిగి కనిపెట్టాలని చెప్పాడు. భయపడినట్టయితే తప్పకుండా మీ దృక్పథం మారిపోతుంది. భయపడినట్టయితే నీ ఆలోచన మారిపోతుంది. విశ్వాసం నుంచి తొలగిపోతావు, అవిశ్వాసం వస్తుంది, అల్పవిశ్వాసం వస్తుంది, కృంగిపోతావు, లోకములో కలిసిపోతావు, సాతానుకు బానిసైపోతావు, నశించిపోయిన రకానికి పోతావు దేవుని బిడ్డ. కనుక మనలో ఉన్నటువంటి మహిమయు నిరీక్షణ అయినటువంటి క్రీస్తుని గల్ల వారమై, విశ్వాసం గల్ల వారమై, అందుకే పౌలవత్తుని అంటాడు, విశ్వసించుతుని గనక మాట్లాడుతుంది, స్పీక్ ద వర్డ్ బై ఫెయిత్, విశ్వాసముతో పలుకు, విశ్వసించుతుని గనక మాట్లాడుతుంది, ధైర్యం గల మాటలు, పురుకొల్పే మాటలు, బలపరిచే మాటలు. అలాంటి దృక్పథముతో మనము మాట్లాడవలసిన వారమై ఉన్నాము, అలాంటి దృక్పథంతో చూడవలసిన వారమై ఉన్నాము. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు బలహీనులు, కృంగిపోయిన వారు, నిరసించిన వారు,
బలహీనమైన వారిని ఆధారం చేసుకున్న వారు ఏం చేస్తున్నారంట, ఈ యెహోషువను కాలేబును రాళ్లతో చంపాలనుకున్నారంట అండి. రాళ్లతో చంపాలి, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే, రే మేమందరం చూసిన చూపు వేరు, నీ చూపు వేరా, మా విశ్వాసం వేరు, నీ విశ్వాసం వేరా, మేము మాట్లాడేది వేరు, మీరు మాట్లాడేది వేరా, మీరంత గొప్ప వాళ్ళ, మేము అబద్ధికులమా, మీరే రోషం గల వారా అన్నట్టుగా వారు రాళ్లతో కొట్టి చంపుదామన్నప్పుడు దేవుడు వారు చెప్పిన మాటని రుజువుపరచడానికి, దృఢపరచడానికి, అది నిశ్చయం అని చెప్పడానికి దేనిక వాక్యం చెబుతుంది, 9:14 సర్వసమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవని అనగా 10వ వచనములో ప్రత్యక్షపు గుడారముల యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడెను. దేవుడు తన మహిమతో దిగి వచ్చాడు. నీవు దేవుని కలిగి దేవుని చూపుతో చూసి దేవుని ఆలోచనలో ఉండి దేవుని హృదయానుసారంగా మాట్లాడి విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు నిన్ను బలపరచు దృఢపరచడానికి దేవుడు తన మహిమతో దిగి వస్తాడు, నీ కార్యమును సఫలపరచడానికి. దేవునికి అనుకూలమైన దాన్ని మనం చేయగలిగితే దేవుడు మనం ధైర్యపరచి బలపరచడానికి తన మహిమతో దిగి వచ్చి మన పక్షముగా ఉంటాడు. వారికి ఇశ్రాయేలు అందరికీ ఆ మహిమ కనబడి, అంతేకాకుండా దేవుడు అన్నాడు, ఎన్నాళ్ళ వరకు ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ వరకు నేను వారి ఈ మధ్యలో సూచకులన్నింటినీ చూసి వారు నమ్మకం ఉంటారు. అపనమ్మకము దేవునందని అపనమ్మకము భయానికి దారితీసింది. భయమును వారు బట్టి వారు కృంగిపోయి బలహీనమైపోయి మాకు శక్తి చాలదు మేము వెళ్ళ చాలమన్నట్టుగా నీరసించిపోయారు. కానీ కాలేపు దృష్టి వేరు, అతను దేవుని వాగ్దానం నమ్మాడు, దేవుణ్ణి కలిగి దేవుని ఆత్మ కలిగిన వాడే ఉన్నాడు. పిల్లరా అంతేకాదు దేవుడు అతని గురించి ఒక సాక్ష్యం చెబుతున్నాడు. 14వ అధ్యాయంలో నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత, అతడు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు, నన్ను అనుసరించాడు. నేను ఏం చేయాలనుకున్నాను, ఈ ప్రజల్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాను, ఎలాంటి అద్భుతాలు చేయాలనుకున్నాను, ఎలాగ యొర్దాన్ నదిని పాయలు చేయాలనుకున్నాను, వెనక్కి మళ్లించాలనుకున్నాను, ఎలాగో ఎరుక పట్టణాన్ని ఆ ప్రాకారంలో పడుతున్నానుకున్నాను, ఎలాగో తన ప్రజలందరినీ కూడా ఆ దేశం స్వాధీనపరుచుకున్నట్లుగా శక్తినిచ్చి ప్రతి వాడికి స్వాస్థ్యాన్ని పంచి ఇవ్వాలనుకున్నాను, నన్ను అనుసరించాడు ఆయన. ఈరోజు దేని వెళ్ళారా, కృంగిపోయి బలహీనమైపోయి అవిశ్వాసం కలిగి దేవుని వాగ్దానాన్ని నమ్మక మనము దేవుని అనుసరించిన వారమే కాకుండా సాతానును అనుసరించిన వారమవుతున్నామేమో, అపవాదులను అనుసరించే వారమైపోతున్నామేమో. అందుకే దేవుడు మనకు వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాము, దేవుడు మనకు ఒక సిద్ధపరిచిన వాటిని పొందుకోలేకపోతున్నాము. దేవుడు అన్న ప్రభు అన్నాడు, కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సును అనుసరించిన యేచువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదని, అతడు ఏ దేశాన్ని అనుకూలమైన దృష్టితో చూశాడో, దృక్పథము నాలాంటి దృక్పథం కలిగి ఉన్నాడో, నాలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో, నా వాగ్దాన్ని నమ్మాడో, నేను అది అతనికి ఇస్తాను, అందులో నేను అతన్ని ప్రవేశింపజేస్తాను అన్నాడు. కనుక పిల్లారా ఈరోజు మన జీవితంలో దేవుడు 38వ వచనంలో అందులో ఆయన అతను ప్రవేశించాలి కాబట్టి, దాన్ని అతను స్వాధీనపరచుకోవాలి కాబట్టి 36వ వచనం చదివినట్టయితే 14:36 ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పటం వలన సర్వ సమాజం అతని మీద సరుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చెడ్డ సమాచారము తీసుకొచ్చిన వాడు అపనమ్మకం వస్తుంది గనక, దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు గనక, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించలేదు గనక వారు మార్గములోనే తెగులు చేత చనిపోయిరి. కానీ దేవుడు మంచి మనసుతో నిండు మనసుతో దేవుని అనుసరించి ఆయన వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ధైర్యంతో కొన్న మాటలు పలికాడు గనక ఆ మంచి సమాచారాన్ని బట్టి నేను అతన్ని ఆ దేశంలో ప్రవేశింపజేస్తానని దేవుడు వాగ్దానం చేసిన గనక దీనికి వాక్యం చెబుతుంది 38వ వచనంలో అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడవు యెహోషువయు యెఫున్నె కుమారుడవు కాలేబును బ్రతికిరి. వారు తెగుల చేత సంహరించబడలేదు, దేవుని కోపానికి రౌద్రాగ్నికి వారు ఆహుతి కాలేదు. ఎందుకొనకంటే
వారు దేవుని హృదయానుసారంగా నడుచుకున్నారు, దేవుని మనస్సుని కలిగి నడుచుకున్నారు. అందుకే ఈరోజు ఆ దేవుని మనస్సును ఎదిగిన వాడెవడు? పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసులకి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆ దేవుని మనస్సు కలిగి ఆ పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించు వారంగా ధైర్యము కలిగి విశ్వాసముతో మన దృక్పథాన్ని ప్రభు దృక్పథంతో మార్చుకొని దానికి అనుకూలంగా మనం ప్రవర్తించినట్టయితే దేన్ని మనం చూస్తున్నామో దాన్ని మనం స్వతంత్రించుకుంటాం, దేన్ని మనం ఆలోచిస్తామో దాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అది దేవుడు వారికి దయచేశాడు. కనుక ఇప్పుడు కాలేబు సాక్ష్యం చెబుతున్నాడు యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు 9వ వచనములో, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి, యెహోవా చెప్పినట్టు యెహోవా ఆ మాట మోషేకు సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏళ్ళు, నన్ను సజీవుడిగా కాపాడి ఉన్నాడు. నేను చనిపోకుండా కాపాడాడు, నేను మరణము కాకుండా ఆయన కాపాడాడు. ఎందుకోసం అంటే దేవుడు సెలవిచ్చాడు. నేను చూచినది చూచినట్టే వర్తమానం చెప్పాను గనక విశ్వాసపు కళ్ళతో చూసి నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాన్ని నమ్మి ప్రతికూలముగా మాట్లాడకుండా అనుకూలముగా సాక్ష్యం ఇచ్చాను గనక దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేంత వరకు నేను చూసినది ఆ దర్శనాన్ని ఆ పిలుపును నేను దేవుడు వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకునేంత వరకు నేను మరణం కాలేదు, దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు. ఈరోజు పిల్లారా, కాలేబును బట్టి మనకున్న ధైర్యం ఏమిటంటే, నీకు దేవుడు వాగ్దానం ఉంటే, దేవుని పిలుపు ఉంటే, దేవుని దర్శనం ఉంటే, ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా, నీ ఎదుట అనాకీలు ఉన్నా, నెఫీలీలు ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఉన్నత దేహులు ఉన్నా, అపవాది ఎదురు వచ్చినా, రోగములు, బలహీనతలు, సమస్యలు, అప్పులు, బాధలు, తిప్పలు ఎన్ని వచ్చినా కూడా, నేను వెళ్ళజాలను ప్రభువా, నేను చెయ్యజాలను ప్రభువా, నేను బోధించలేను ప్రభువా, భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పిల్లలు ఏమైపోతారో, నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, నథింగ్ డూయింగ్, ఆలోచనే అవసరం లేదు. విశ్వాసం కలిగిన కనుక నువ్వు ధైర్యం కలిగి మాట్లాడితే నువ్వు దానిని స్వతంత్రించుకునేంత వరకు బ్రతికే ఉంటావు. ఈ మాటలు దేవుడు మనందరికీ ధైర్యాన్ని పుట్టించుగాక. ఆరంభములో గొప్ప వీరత్వముతో శూరులుగా వచ్చావు, కానీ ఎదుర్కొన్న సమస్యలు చూసినప్పుడు, ప్రస్తుత కాలపు బలహీనతలు చూసినప్పుడు, రోగాలు చూసినప్పుడు కృంగిపోయి బలహీనమైపోయి అధైర్యపడుతున్నావా దేవుని బిడ్డ? ఇవి నిన్నేం చేయసాలవు, వీటన్నింటిని ఎదుర్కోవడానికి నీకు శక్తి చాలు. ఆ 10 మంది వల్ల బలహీనమైన మాటలు మాట్లాడకు. నువ్వు చూసినది చూసినట్టే, విన్నది విన్నట్టే, నీ శరీర నేత్రాలతో కాదు, ఆత్మీయ నేత్రాలతో, ప్రభు చూసే కళ్ళతో, ప్రభు ఇచ్చిన వాగ్దానముతో విశ్వాసము కలిగి పలుకు. అది నీ జీవితం నెరవేర్చేంత వరకు నువ్వు బ్రతికే ఉంటావు. సాక్ష్యం చెబుతున్నాడు, నేనప్పుడు 40 సంవత్సరాల వయసు, నన్ను పంపినప్పుడు నేను చూచినది చూచినట్టే వర్తమానం తీసుకొచ్చాను, ఎవరికి భయపడలేదు. ఈరోజు ఈ 45 సంవత్సరాల అరణ్యంలో మనం తిరిగాము, ఈరోజు దాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు నన్ను సజీవుగా కాపాడాడు. యెహోషువ గారు, నాకు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వండి, నేను యుద్ధం చేస్తాను, నేను వచ్చుటకు పోటకు యుద్ధము జరిగించటకు సామర్థ్యము శక్తి ఉంది, అదే వాగ్దానాన్ని బట్టి బలం తెచ్చుకుంటున్నాను, దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను, రోషం కలిగి పౌరుషం కలిగి యుద్ధములు జరిగించి నేను చూసినది స్వతంత్రించుకుంటాను. ఆ 45 సంవత్సరాల క్రితము ఏ దృష్టితో, ఏ దర్శనముతో, ఏ పిలుపుతో అది సాధిస్తానని చూశానో, ఈరోజు జయించడానికి అదే శక్తి నాకున్నది, నేను దాన్ని స్వతంత్రించుకుంటాను. ఆ అభినాకు అప్పగించు, నేను వెళ్ళి యుద్ధం చేసి దాన్ని స్వాధీనపరుచుకుంటానని చెప్పి వెళ్ళి అతడు హెబ్రోనును స్వాధీనపరుచుకున్నాడు, కిర్యతర్భాను స్వాధీనపరుచుకున్నాడు. దేవుడిలా ఈరోజు మన జీవితంలో కూడా 45 సంవత్సరాల తర్వాత స్వాధీనపరుచుకునే దానిని 45 సంవత్సరాల క్రితమే దూరదృష్టి కలిగి, పాజిటివ్ మెంటాలిటీ కలిగి, అనుకూలమైన దృష్టి కలిగి, అనుకూలమైన దృక్పథము కలిగి
దానిని చూసి నమ్మి అదే ప్రసంగించాడు, అదే బోధించాడు, అదే తెలియజేశాడు. ప్రజలందరూ సర్వ సమాజము రాళ్లతో కొట్టి చంపుదామన్నా కూడా భయపడకండి, నేను ఎవ్వరికీ భయపడను, శక్యమైతే నా మాట రుజువుపరచడానికి దేవుడే సాక్షి అన్నట్టుగా, దానికి అనుగుణంగా దేవుడు తన మహిమతో దిగి వచ్చినట్టుగా మనం దేనికి వాక్యంలో చూస్తున్నాం. కనుక ధైర్యపరచే మాట, ఏ దృక్పథంతో మనం చూస్తున్నాం పిల్లారా? మన ఎదుట ఉన్నటువంటి సమస్యను ఏ కళ్ళతో మనం చూస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యము. ఇంకొక మాట చెబుతాను, మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయములో మనందరికీ తెలుసు, అక్కడ 1వ వచనం మనం చూసినట్టయితే ఇస్రాయేల్ అందరి మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు. ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ను సైన్యము మోహరించినప్పుడు ఫిలిస్తీన్ల నుంచి ఒక బలాఢ్యుడు 6 మూరల జానడు గల గొలియాతు బయటకు వచ్చి వాడు కేకలు వేస్తూ చెబుతున్నాడు, హే మీరందరూ ఏంటా యుద్ధ పంక్తులు తీసుకొని కూర్చున్నారు ఇక్కడ, మీరందరితో మాకేం పని, మీలో ఒక్కరిని పరుచుకోండి, వాడిని నా మీదకి పంపించండి, నేను వాడితో యుద్ధం చేస్తాను, వాడు నన్ను గెలిస్తే మేమందరం మీకు బానిసలు అయిపోతాం, ఒకవేళ వాడిని నేను చంపితే మీరందరూ నాకు దాసులు అయిపోవాలా అన్నట్టుగా వాడు చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఇస్రాయేలీలు వారికి రాజుగా ఉన్నటువంటి సౌలు ఆ సైన్యమంతా కూడా ఏం జరిగిందంటే 17వ అధ్యాయం 11వ వచనంలో మొదటి సమయ గ్రంథంలో సౌలును ఇస్రాయేల్ అందరూ ఆ ఫిలిస్తీని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. ఎవరు మాటలు వింటున్నారు? ఫిలిస్తీని మాటలు వింటున్నారు. దేవుని మాటలు వినేవాడు అక్కడెవడు లేడు, దేవుని కొరకు కనిపెట్టేవాడు ఒకడు లేడు, దేవుని సందేశాన్ని వినేవాడు ఒకడు లేడు. అధైర్యపరిచి బలహీనపరిచి కృంగదీసి భయపెడుతున్నటువంటి ఫిలిస్తీని మాటలు విని బహుభీతులైరి, జడిసిపోయారు, బలహీనమైపోయారు, కృంగిపోయారు. ఈరోజు నువ్వు ఎవరి మాటలు వింటున్నావు దేవుని బిడ్డ? అది విన్నప్పుడు నీ యొక్క స్పందన ఏమిటి? నీ దృక్పథం ఏమిటి? అండి, వారు బహుభీతులు అవుతా ఉంటే, వారు భయపడిపోతా ఉంటే ఈడుకుంటాడా? ఈడేం చేస్తున్నాడు? 16వ వచనంలో ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తను తాను అహుపరుచుకొనుచు వచ్చును. 40 దినాలు ఉదయము సాయంకాలము అదే మాటలు మళ్ళా మళ్ళా వలుగుతా ఉన్నాడు. అదే ప్రకారంగా మరలా మళ్ళా వచ్చి చూపించుకుంటున్నాడు. ఇదో వచ్చాను చూసావా, పొద్దున్నేస్తే అదే పని, సాయంత్రం అదే పని, ఉదయం అదే భయము, సాయంత్రం అదే భయము. పొద్దున్న లేవగానే వారి మాటలు గింగులు అంటున్నాయి చెవుల్లో, సాయంకాలం పడుకుంటే అవి గింగులు అంటున్నాయి అందులో. అవి మాటలు పలుకుచ్చు తను తాను హగపరుచుకుంటూ వచ్చాడంట. ఏమంటున్నాడు? భయపడుతున్నాడు. పొద్దున్న లేస్తే వాడి మాటలు నిలబడుతున్నాయి, సాయంకాలం వాడి మాటలు నిలబడుతున్నాయి, ఇంకా దేవుని మాటలు ఎక్కడ నిలబడతాయి? దేవుని స్వరం ఎక్కడ వింటాడు? అపవాది స్వరం విన్నాడు కనుక బహుభీతులైపోయి కృంగిపోతున్నారు. దేవుని స్వరం వింటుంటే ఎంత బాగుండు. ఎప్పుడైతే నువ్వు సాతాను మాటలు చిన్నగా వినడానికి మొదలు పెడతావో, ఇక వాడు నువ్వు భయపడుతూ ఉన్నావన్న సంగతి తెలుసుకుంటే ఇంకా పొద్దున సాయంత్రం వాడికి అదే పని అన్నమాట. నిన్ను మొదలకుండా వాడు పొద్దున సాయంకాలం అదే ఇబ్బంది పెడతా ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు కదా. ఎన్ని రోజులు అంటే 40 రోజులు. 40 రోజులు దేశ సంచారం చూసిన తర్వాత కూడా వారు తీసుకొచ్చిన సమాచారం అది. 40 రోజులు వీరు స్పందన ఇది. వీరు ఎలా ఉన్నారు చూడండి, పైకి మాత్రము మేఘపోతు గాంభీర్యాన్ని చూపించుకుంటూ 20వ వచనంలో దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెను అప్పగించి ఆ వస్త్రమును తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయము అరచుచు యుద్ధమునకు సాగుచుండిరి. అబ్బా, పైకి చూస్తే జయం 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 కదా, అప్ప మేఘపోతు గాంభీర్యం అన్నమాట. జయం జయం అనుకుంటూ పోతున్నారు. చూసిన వాడికి ఎలా ఉంటుంది? అబ్బా, ఏమి ధైర్యం, ఏమి ధైర్యము, ఏం బలం ఇది, ఏం స్వరం ఇది, జయం జయం అని పోతున్నారు. తమకు తాము తమకు తాము జయం 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 అని చెప్పుకొని ప్రోత్సహించుకుంటున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు. అబ్బా, ఇక భలే వెళ్ళిపోతారులే అనుకోవచ్చు. కానీ ద్వారా 23వ వచనం వచ్చేసరికి అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీన సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పున పలుకగా దావీదు వినెను. ఇస్రాయేల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని నుండి పారిపోగా.
జయం జయమని చెప్పావుగా, ఎంత జయము జయమని చెప్పినా, స్తోత్రం స్తోత్రం చెప్పినా సాతానుసరమే వినబడుతున్నాయి గారు. అయ్యగారు మీరు ఎంత ప్రార్థన చేసినా మందిరానికి గుడికి వచ్చేసరికి బాగుంటుంది కానీ మళ్ళీ వెళ్ళిపోయేసరికి మళ్ళీ భయం వస్తుంది అయ్యగారు. వాడి స్వరమే వినబడుతుంది, అదే భయం కలుగుతూ ఉంది. రేపేమి సంభవించునో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఇదే భయం ఉంది అయ్యగారు మాకు. వాడి స్వరం విన్నంతసేపు నువ్వు పారిపోవడమే, పైకి మాత్రము గొప్ప సైన్యముగా పంక్తులుగా బయలుదేరి జయం జయం అంటున్నారు కానీ వాడు ఉదయము సాయంకాలము ప్రతిరోజు కూడా వాడు అదే మాటలు పలకడము, మీరు అదే పారిపోయి రావడము. 40 రోజులు జరిగింది కానీ ఒక్కడు ముందుకేయట్లేదు, ఒక్కడు యుద్ధమును చేయట్లేదు, ఒక్కడు వాడిని జయించట్లేదు. నేను వెళతానన్న సూర్యుడుగా ఒక్కడు రావట్లేదు. కానీ పిల్లారా, శత్రు యొక్క బలమును చూసినప్పుడు మనము బలహీనవాడం కాదు. వారికి లాగా మనను మనం చూసుకొని మేము మిడతల వలె కనబడుతుంది అరే ఎందుకు తగ్గించుకుంటావు నీవు? నీ శరీరములో నీవు మిడతల్లాగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మలో బలము తెచ్చుకోవాలి, నీ బలమును పెంచుకోవాలి. దీనికి వాక్యం చెబుతుంది, బలహీనుడు తాను బలాఢ్యుని అనుకొనవలెను. అనుకోవాలి, అనుకోవాలి. నేను బలహీనుణ్ణి అనుకుంటే శత్రువు ఇంకా తొక్కేస్తాడు, 40 రోజులు తొక్కుతూ వచ్చినాడు. నువ్వు బలము పెంచుకోవాలి. ఏంటి ఇప్పుడు మన దేశం మీదకి చైనా యుద్ధానికి వస్తూ ఉంది, కాలు రుబుతూ ఉంది. మనం ఊరుకున్నామేంటి? మన బలాన్ని పెంచుకోవడానికి యుద్ధం జరగకమునుపే మన ప్రధానమంత్రి గారు రష్యా నుంచి 31 MiG-విమానాలు దింపుతున్నాడు ఆయన. దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి మన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. భయపడట్లేదు, బలహీనమవ్వట్లేదు, మన బలమును పెంచుకుంటున్నాం, శత్రువుకు గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నాం. అది మనం చేయవలసిన పని. అలాగే మన జీవితంలో కూడా ఇక్కడ వీరు ఈ సౌలు ఇశ్రాయేలు అందరూ చూసినట్టయితే వాడు కేకలేవడము, వీళ్ళ వెనక్కి పారిపోవడము, జయం జయం అనుకుంటూ పోవడము, వాడు కేకలేయగానే మళ్ళీకి పారిపోవడము. విశ్వాస జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. ఎవరో వచ్చి, పాస్టర్ గారు వచ్చి, విశ్వాసం వచ్చి, ఏం పర్వాలేదు సహోదరుడా సహోదరి, ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుదాం, మందిరానికి వెళ్దాం, దేవుడు సహాయం చేస్తాడు, కొంచెం ధైర్యం వచ్చేస్తుంది. జయం జయం, స్తోత్రం స్తోత్రం, ఏసురత్నం జయం, ఏసురత్నం జయం అని పోతుంటాం. మళ్ళీ ఎవడో చిన్నగా చీకటి, చిన్నగా కదలిక, చిన్నగా అనారోగ్యము, చిన్నగా దగ్గులు తుమ్ములు రాగానే మళ్ళీ బాగా పారిపోతున్నాము. అలా అనేక సార్లు జరుగుతూ ఉంటున్నారా? నువ్వు ఎప్పుడైతే ఆ కొలిహాతను చూసినప్పుడు వాడి మాటలు ఎందుకు వింటావు కదా? ఇక్కడ మనము 24వ వచనం వారు పారిపోతున్నారు. అయితే 26వ వచనంలో దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వీరందరూ చూసినప్పుడేమో వాడు ఆజానుబాహుడు, ఈ చిన్న కుర్రలాగా ఉన్నటువంటి నువ్వు పిల్ల పిల్లోడువయా చిన్నోడువయా నువ్వు బాళ్ళు కదా అని అన్నాడు కదా సౌలు. అలాంటి ఈ పిల్లోడు వాడిని చూసి అంటున్నాడు ఆడెంతటోడు అసలు. అది మనం చేయాల్సింది, మనము విశ్వసించి మాట్లాడవలసింది అది, మనము చూడవలసిన దృక్పథం అది, మనం ఆలోచించవలసిన కోణం అది. ఆడెంతటాడు? మేము జీవము గల దేవుని బిడ్డలము, మమ్మల్ని ఎదిరించడానికి మమ్మల్ని తిరస్కరించడానికి వాడే పాటి వాడు అని అన్నారు. అక్కడ ఆరంభించబడింది జయము దావీదు గారి జీవితంలో. సౌలు కానీ ఇశ్రాయేలు కానీ వారు తమకు తాము చెప్పే మాటల మీద కాదు, దేవుడిచ్చిన మాటల మీద కాదు, దేవుడిచ్చిన ధైర్యం మీద కాదు, వాడి మాటలు విన్నారు గనక బహుభీతులైరి పారిపోయిరి. ఈ చిన్నవాడుగా ఉన్నవాడు మాట్లాడుతున్నాడేంటి, ఈ దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏంటి? వాణ్ణి చంపి ఏం మాటలు, ఏమన్నా సైనికుడా లేకపోతే సైన్యాధిపత లేక రాజా, ఎప్పుడన్నా యుద్ధం చేసినోడైనా కత్తులు కడగలు పట్టుకున్నోడైనా అసలు ఈ పిల్లవాడు మాట్లాడాల్సిన మాటలేనా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద అనాయింటింగ్, దట్ ఈస్ ద వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. అది మనకు కావాలా? ఎదుటివాడే మాట్లాడుతున్న అనవసరం. నేను చూసే చూపు వేరు, నేను మాట్లాడే మాటలు వేరు, నా దృక్పథము వేరు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, బలహీనుడు కాదు. వీడంతటి వాడు అని చెప్పి వాడు అతని వేదికి
వడిసెలతో రాయితో వెళుతున్నాడు. వాడేమంటున్నాడు, ఏ నువ్వు నా మీదకి కనబట్టుకొని వస్తున్నావు, నేను కుక్కనా అంటే ఎస్ ఐ ఫీల్ యూ లైక్ ఎ డాగ్, నువ్వు ఒక కుక్కలాగా ఆలోచిస్తున్నాను నేను, నువ్వు వీళ్ళందరి దృష్టికి పెద్ద ఆజానుబాహుడు కావచ్చు, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ మై వ్యూ యు ఆర్ లైక్ ఎ స్మాల్ డాగ్. నేను నిన్ను తరమగలను. ఇలా అనేక సార్లు మన జీవితంలో 32వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆ సౌలు గారి దగ్గరికి వచ్చి లేకపోతే ఆ ప్రజల దగ్గరకు వచ్చి ఇస్రాయేల్ దగ్గరకు వచ్చి, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, ఎందుకు మనసులో కృంగిపోతున్నారు, వాణ్ణి బట్టి మనసులో ఎందుకు కృంగిపోతున్నావు, సమస్యను బట్టి మనసులో కృంగిపోతున్నావా, నువ్వు ఎదుర్కోబోయేటువంటి బాధను బట్టి భవిష్యత్తును బట్టి స్థితిగతులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా, నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు, నీవు జీవము గల దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, నీలో ఉన్నవాడు బలవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు సమస్తము సాధ్యమే, చీకటిని వెలుగ్గా మార్చగలడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలవగలడు, మృతులను సహితము సజీవుడుగా చేయగలడు, శూన్యములో నుంచి సమస్తాన్ని సృష్టించిన వాడు నీలో ఉన్నవాడు. దాన్ని చూసినప్పుడు వాడు ఎంతటి వాడు, ఈ సమస్య పాటిది అని తేలికగా కొట్టి పారేయగలవు దేవుని బిడ్డ. వాని నిమిత్తము మీ మనస్సు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదును, నేను వానితో పోట్లాడతాను. అరే బాబు, రాజుగా ఉన్న నాకే ఈ ధైర్యం లేదు, సైన్యానికి తరఫీదు పొందిన సైన్యానికి ధైర్యం లేదు, నీ కెపాసిటీ, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ, హౌ డేర్ యూ టు స్పీక్ లైక్ దిస్, హౌ కమ్ యూ స్పీక్ లైక్ దిస్ వర్డ్స్, ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇవి అని చెప్పాడు. రాజుగారు, నేను చిన్నవాడినే, బలహీనుణ్ణే, యుద్ధ వస్త్రములు కూడా ధరించుకునే శక్తి నాకు లేదు, నేను నన్ను నేను చూసుకుంటే చిన్నవాడినే, బట్ ద మ్యాటర్ ఈస్ నేను నా తండ్రి గొర్రెల అరణ్యంలో కాస్తున్నప్పుడు ఆ గొర్రెల్లో నుంచి ఒకదాన్ని సింహము ఎలుగు పట్టు వచ్చి ఎత్తుకొని పోయింది, దాన్ని చూసి తాళలేక నా దేవునికి ఇచ్చినటువంటి ధైర్యాన్ని శక్తిని బట్టి నేను దాన్ని తరిమి దాన్ని పట్టుకొని దాన్ని చీల్చి చంపి దాని నోట నుండి గొర్రెపిల్లను తీసుకొని వచ్చాను, అది నా దేవుడు నాకు చేశాడు. నేను ఆ తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులని ఫిలిస్తుడు వాటిలో ఒకని వలవును. పిల్లరా, ఇంతకుముందు నీకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి, అనేక సార్లు దేవుడు స్వస్థపరిచాడు, ఆశీర్వదించాడు, అపాయం తప్పించాడు, లేక అనేక మంది చెప్పిన సాక్ష్యాలు నీకున్నాయి. ఇవన్నీ కూడా పక్కన పట్టేసేసి ఈరోజు నీకు సమస్య రాగానే కృంగిపోతున్నావా? ఆ ధైర్యము నీకు బ్రతకడానికి శక్తిని ఇవ్వట్లేదా? సాహసాన్ని ఇవ్వట్లేదా? ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కాదా? నీ పక్షముగా ఉన్నవాడు యుద్ధములు జరిగించి జయాన్ని ఇవ్వలేడా? కనుక దావీదు యొక్క సామర్థ్యము తన దేవుడు, జీవమగల దేవుని మీద ఆధారపడి సింహాన్ని ఎలుగుబట్టిని నేను తరమగలిగాను, అది నన్ను కాదు తరమడము, అయ్యగారు నేను దాన్ని తరిమాను, తరుముకుంటూ వెళ్ళాను, నేను పరిగెడతా ఉంటుంది, నాకు ముందు పరిగెడతా ఉంది, నా వైపు తిరగలేదది, నా వినికి రాలేదు, నాలో ఉన్న యూదా గోత్రపు సింహాన్ని చూసింది అది, నేను దాన్ని తరుముకుంటూ పోయాను, పట్టుకున్నాను, చేజిక్కించుకున్నాను, దాన్ని నోరు తెరిచి గొర్రెపిల్లను విడిపించాను, దాన్ని కొట్టి చంపాను నా పిడికిలతో, కత్తి కడగము బుల్లెట్లు కాదు, కొట్టి చంపాను, అది నా బలము, చిన్నవాడే కనబడుతున్నాను, బలహీనుణ్ణే, నాలో ఉన్నవాడు గొప్పవాడు, జస్ట్ వన్ పంచ్ స్మాష్ అంతే అనగా అలా చెప్పగలుగుతున్నాడు పిల్లారా. అందుకే ఫిలిస్తీయుడు వస్తున్నప్పుడు వాడన్న మాట ఏమిటంటే 43వ వచనంలో, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావే, నేను కుక్కనా అని చెప్పి
వాడి దేవతల పేర్లు శపిస్తూ, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతును. నీ మాంసము అంటే నేను నీ ఒక్కనే జయించగలను, నిన్ను చంపి నీ మాంసాన్ని భూమృగాలకి ఆకాశ పక్షులకి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసండి? దావీదు ఏంటంటున్నాడు 45వ వచనంలో, నేను నీవు తిరస్కరించిన సైన్యముగత యెహోవా పీఠ నీ మీదకి వస్తున్నాను. 46వ వచనంలో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఐ కన్ఫర్మ్ డెఫినెట్లీ యు విల్ బీ ఇన్ మై హ్యాండ్, యు విల్ బి కట్ విత్ మీ, బై మీ, నా ద్వారా నువ్వు అప్పగించబడతావు. నేను నిన్ను చంపి నీ తల తెగ నరుకుతాను. నేను నిన్ను చంపి, ఎంత కష్టకున్న మాటలండి, నేను నిన్ను చంపి నీ తల తెగ నరుకుతాను. అంతేకాదు, ఇస్రాయేళ్లలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున, ఓ గొలియాదుగా నీవు కాదు, ఫిలిస్తీన్ల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. నువ్వేమో నన్ను చంపి నా మాంసాన్ని ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇస్తానంటున్నావు, నేను 100,000 ఫోల్డ్స్ మోర్ ఫిలిస్తీన్లందరి కలేబరములను ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇస్తాను. ఈ చిన్నవాడు చేసిన సవాలు, ఇతను చూసిన దృక్పథము, ఇతని విశ్వాసము, ఇతని చూపు ఎలా ఉందో ఆలోచించండి. నేను నిన్ను చంపి నీ తల తెగనరుగుతానన్నాడే ఆ దృశ్యాన్ని, ఆ విశ్వాసము నేత్రాలతో ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఏమి జరిగింది? తన సంచిలో చెయ్యి వేసి 49వ వచనము, అందులో నుండి రాయగుడు తీసి వడుసలతో విసిరి ఆ ఫిలిస్తీన్లతో కొట్టెను. ఆ రాయి వాడిని నుదురుచొచ్చినందున వాడు నేలను బొర్రపడెను. దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసలతోను రాతితోను ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీన్ మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేశాను. అది చూపు అనేది, ఆ దృక్పథము, ఆ దర్శనము, ఆ ఆలోచన, ఆ మనస్సు, ఆ కోణములో దావీదు దేవుని హృదయానుసారుడు గనక, ఆ ఫిలిస్తీన్ విషయంలో దేవుడు ఏమనుకున్నాడో ఎరిగిన వాడుగా దానిని చూసి అలాగ వారి తల తెగనరుక్కొని 54వ వచనంలో, దావీదు ఆ ఫిలిస్తీన్ ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. ఇట్లారా, నువ్వు దేన్ని చూస్తావో దాన్ని స్వాధీనపరుచుకుంటావు, దేన్ని నమ్ముతావో దాన్ని పొందుకుంటావు, దేన్ని మాట్లాడతావో అది నిజం జరుగుతుంది. కనుక కాలేబు అలా ఉన్నాడు, నిండు మనసుతో, మంచి మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. దావీదు దేవుని హృదయాన్ని అనుసరించాడు. ఆ దేవుని హృదయమును, దేవుని మనస్సును అనుసరించు వారముగా ఉందుముగాక. ఎప్పుడైతే ఆ దేవుని హృదయమును, దేవుని మనస్సును అనుసరిస్తామో దేవుడిలాగా మాట్లాడతాం, దేవుడిలాగా విజృంభిస్తాం, దేవుని మహిమను దింపుతాం, దేవుని కార్యాలు నెరవేరుస్తాం, శత్రువును హతమొడ చూస్తాం, జయోత్సాహంతో ఊరేగించబడతాం, మనతో పాటు మన ప్రజలకి విజయాన్ని తీసుకొస్తాం. బలహీనమైన ఆలోచనలతో, చెడ్డ సమాచారంతో, కొంగదీసే మనసుతో సాతాను, శత్రువు, అపవాది, బలహీనుని యొక్క మాటలు విని బహుభీతులమైపోయి పారిపోయే వారంగా ఉంటే, ఇదిగో ఆ చెడ్డ సమాచారం తెచ్చిన వారందరూ కూడా తెగులుతో చచ్చిపోయేరి, దేవునికి కోపాన్ని పుట్టించిరి, దేవునికి ఆయాసము కలగజేసిరి. అలా ఉండకున్నట్లు మంచి సమాచారము, ప్రతిదానిలో ఒక మంచిది చూసే మనసు, ప్రతి వ్యక్తిలో ఒక మంచిని చూసే మనసు, ప్రతి సమస్యలో ఒక మంచిని చూసే హృదయము, దేవుని మనస్సు, దేవుని హృదయమును అనుసరించి నడుచుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి, మన జీవితంలో దేనిని మాట్లాడుతున్నామో, దృష్టిస్తున్నామో, దర్శిస్తున్నామో, ఆలోచిస్తున్నామో, దృక్పథము కలిగి ఉన్నామో, దానిని స్వాధీనపరుచుకునేటువంటి కృపాభాగ్యము కాలేబు వలె, దావీదు వలె దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
తద్వారా మనం అనేకులకు విజయోత్సాహాన్ని కలిగించుదుముగాక. ఆ రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించుదుగాక. ప్రార్థన చేసుకున్నా ప్రియా పరలోకపు తండ్రి, మరొకసారి మేము నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. అనేక సార్లు ప్రభువా మేము చూసిన దాన్ని బట్టి బలహీనమైపోయి కృంగిపోయి నీ మనస్సు నీ హృదయం ఎరగక శరీరములు ఆలోచించి కృంగిపోయి అనేకులు కృంగదీసి నశింపజేస్తున్నామేమో. నాతో మాతో మీరు మాట్లాడారు, మా దృక్పథము మార్చుకోవడానికి, మా ఆలోచన మార్చుకోవడానికి, మా దృష్టికోణము మార్చుకోవడానికి. ఇతరులందరూ కూడా దానిలో చెడ్డదాన్ని చూసిన అప్పటికీ మేము వాటిలో మంచిని చూడగలగడానికి సహాయం చేయండి ప్రభువా. తద్వారా మేము కాలేబుల వలె, మేము దావీదు వలె ప్రభా విజయము పొందుకొని దేన్ని మేము చూసామో దానిని మేము స్వాధీనపరచుకోవడానికి, దేనిని మేము నమ్మామో దాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయము చేయండి ప్రభువా. అలాంటి ధైర్యము, నిరీక్షణ, పట్టుదల, విశ్వాసము, నీ వాగ్దానం మీద నమ్మకము మాకు అనుగ్రహించమని, నీ మహిమను ఈ లోకములో ప్రజలకు కనపరచినట్లుగా సహాయము చేయమని, నీ నామానికి మహిమ చెల్లించినట్లుగా కృప చూపించమని, మమ్మలను మా కుటుంబాలను సంఘములు సహవాసాలు పరిచరణం, అలాగే ఈ యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, బలపరిచి ధైర్యపరచమని యేసుక్రీస్తు వారి మధుర నామములో ప్రార్థించని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పర్వతనున్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనున్న సహవాసము, అనుకూలమైన ఆలోచనలతోనూ, దృక్పథముతోనూ, దృష్టితోనూ, మనసుతోనూ, విజయోత్సాహంతో ఊరేగించబడేటువంటి కృపాభాగ్యముతో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి సహాయము తోడు నడిపింపు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.